నమస్కారం ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాల వ్యాపారానికి వ్యతిరేకంగా గంజాయి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి వ్యాపారానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నది మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి దిశానిర్దేశంలో రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా ఉండటం కోసం వారిని కాపాడుకోవడం కోసం మాదక ద్రవ్యాలు డ్రగ్స్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఒక ఉద్యమం చేస్తున్నది ఆ ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో మా పార్టీ నాయకులు అనేక మంది అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి గంజాయి అక్రమ రవాణా గురించి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి మరి విదేశాల నుంచి తరలి వస్తున్నటువంటి మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారుతున్నటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని యొక్క చిరునామా ఆంధ్రప్రదేశ్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం అదే కోవలో నిన్న కూడా నేను ఒక మీడియా సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్ర యువతను కాపాడండి మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా రక్షించండి మాదక ద్రవ్యాల ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయండి గంజాయికి అడ్డుకట్ట వేయండి అని నేను ఒక పత్రికా సమావేశం ద్వారా గట్టిగా డిమాండ్ చేస్తే నాపైన కక్ష సాధింపు ధోరణితో నిన్న నా ఇంటిపైన వైసీపీ రౌడీలు గుండాలు దాడి చేసి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా నా ఏకైక కూతురు నా ఏకైక కుమార్తె 8 సంవత్సరాల వయసు గల నా కుమార్తె ఒకటే మరి మా ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది సర్వెంట్స్ ఉన్నటువంటి సందర్భంలో మరి పెద్ద ఎత్తున దాడి చేయటం నా కుమార్తెని భయభ్రాంతులకు గురి చేయటం నా భార్యని భయభ్రాంతులకు గురి చేయటం అత్యంత నీచంగా నా ఇంటి మీద దాడి చేసి మొత్తం కూడా ధ్వంసం చేయటం జరిగింది మరి దీనిపైన మరి గట్టిగా మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడటం అంతేకాకుండా నా ఇంటిపైనే కాకుండా మా అందరికీ ఒక దేవాలయం అయినటువంటి మా పార్టీ కేంద్ర కార్యాలయం పైన వైసీపీ గుండాలు రౌడీలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ రకంగా దాడి చేసి ప్రజాస్వామ్య దేవాలయాలైనటువంటి పార్టీ కార్యాలయాలపైన దాడి చేయటం మనం ఎప్పుడూ చూడలేదు మేమందరం దేవాలయంగా భావించినటువంటి మా పార్టీ కార్యాలయంపైన దాడి చేసి అక్కడ కూడా విధ్వంసం సృష్టించడం ఇవాళ పెద్ద ఎత్తున ఒక రౌడీజం ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు మరి ఉదయం నుంచి కూడా